ప్రభు అయిన ఈస్ క్రీస్ వర్ణామంలో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను మోకరించి ప్రార్థన చేసుకుందాం పరలకు ముందన మాదేవా మీకు వందనములు శుద్ధులు సూత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి ప్రభువా మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి పూనుకొని ఉండగా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మీ యొక్క దివ్య గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా తండ్రి ఆలోచించి అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి మాకు ఇటువంటి ఇబ్బందులు ఆత్మీయ కష్టములు ఎదురైనప్పటికీ తండ్రి మీ యొక్క వాక్య ధైర్యంతో తండ్రి మేము వాటిని ఎదుర్కోవడానికి సహాయం చేయండి ముందుకు సాగిపోతూ మా ప్రయాణంలో తండ్రి అందరికంటే ముందు నిలబడి మీ కొరకు ఎలుగెత్తి చాడటకు సహాయం చేయండి మీ వలన కేవలము మేలు పొందడానికి మాత్రమే కాకుండా భూలోకంలో ఎటువంటి కష్టాలు ఎదురైన తండ్రి వాటిని అధిగమించుటకు కావలసిన మనోధైర్యాన్ని ఆత్మీయ బలమును మాకు దయచేయమని క్రీస్తునామములు అడిగి బేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ సందర్భంలో మనము ఒక పాట అండి అనుడా ఇది కాలం సమీపమైనది సాతాను పొంచి ఉన్నది నీకు లోకాశలు చూపుతున్నది ఇంకమైన మత్తు రెప్పపాటు సుఖము ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది నేను పాతాల లోకానికి పంపుతున్నది లలు వేసి వలలు వేసి లాగుతున్నది నేను పాతాల లోకానికి పంపుతున్నది ఇవ్వనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది సాతాను పంచి ఉన్నది లోకాశలు చూపుతున్నది బడు నడకల నడుమా తల దించని యౌ్వనం ఒడితుడుగక నిర్ణయాలు తీసుకునే తరుణం నడుమాతల దించని యవ్వనం ఒడిదుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం ఆలోచనలకు లేదు ఈ వయసుల కళ్ళం అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం కాకుంటే యవ్వనమే ప్రమాదం ప్రభు కొరకు అర్పిస్తే అదే నీకు ప్రధానం యవ్వనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది సాతాను పొంచి ఉన్నది నీకు లోకాశలు చూపుతున్నది అల్లకు మైకం కలిగించే క్షణికావేశం తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం కలిగించే క్షణికావేశం తనవును మనసును చెడగొట్టే తప్పుడు లోకం దుష్టుని వయమైపోయను లోకాధికారం భ్రష్టత్వ యవ్వన సంహారం క్రీస్తు యేసుకే చూపెను నిమిషంలో ప్రపంచం లోకాశలకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం యువనుడా విన్నాయి కాలం సమీపమైనది సాతాను పంచి ఉన్నది లోకాశలు చూపుతున్నది ములందచేయి సృష్టికర్త స్మరణం యవ్వన కాలమే దేవుని కాడి మోయు సమయం బాల్య దిన చేయి స్మరణం కర్త కాలమే దేవుని సమయం యవ్వన దశలోనే మరల జరిగిత నీ జననం దేవుని అంబుల పొదలో నీవే ఒక బాణం యేసు కొరకు అర్పించు యవ్వనం అలుపెరు కగ పరిగెత్తు సువార్తకై ప్రతీక్షణం ఇది కాలం సమీపమైనది స్వతాను పొంచి ఉన్నది కులకాశలు చూపుతున్నది క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది పాతాల లోకానికి పంపుచున్నది వేసి వలలు వేసి లాగుతున్నది నేను పాతాల లోకానికి పంపుచున్నది కాలం సమీపమైనది పంచి ఉన్నది నీకులో కాశలు చూపుతున్నది ఇక సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యము కీర్తనలు నూట ఐదవ కీర్తన నుంచి నూట ఏడవ కీర్తన వరకు మనము చదువుకుందాము నూట ఐదు మొదటి నుంచి యహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి ఆయనను గూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ చేయుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి ఆయనను యహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసుకునడి ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునడి ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు భూమి ఎందంతటా జరుగుచున్నవి తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతోనూ చేసిన నిబంధనను ఈ తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును వారి సంఖ్య కొద్దిగాను ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్థముగా కారణ దేశమును మీకు ఇచ్చదనని ఆయన సెలవిచ్చను ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞయించి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయ లేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించెను దేశము మీదికి ఆయన కరువు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టువేశెను వారి కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడెను వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవో వాక్కు అతని పరిశోధించుచుండెను రాజు వర్తమానం పంపి అతని విడిపించెను ప్రజల నీలినవాడు అతని విడుదల చేసెను ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నీలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికిని యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను ఇజ్రాయేళ్లు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలగజేశాను వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను తన ప్రజలను పగచేయినట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచుకున్నట్లును ఆయన వారి హృదయములను తిప్పెను ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకుని అహోరనను పంపెను వారు ఐగుప్తీల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశములో కార్యములను జరిగించిరి ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసాను వారు ఆయన మాటను ఎదిరింపలేదు ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను పంపెను వారి దేశములో కప్పెలు నిండెను అవి వారి గ రాజుల గదులలోనికి వచ్చెను ఆయన ఆగ్నేయగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను ఆయన వారి మీద వాన కురిపించెను వారి దేశములో అగ్నిజాలలు పుట్టించెను వారి ద్రాక్ష తీగలను వారి అంజురపు చెట్లను పడగొట్టెను వారి ప్రాంతముల ఎందలి వృక్షములను విరగొట్టెను ఆయన ఆగ్నేయగా పెద్ద మెడతలను లెక్కలేని చీడ పురులను పురుగులను వచ్చెను అవి వారి దేశపు కూర వారి భూమి పంటలను తినివేశాను వారి దేశమందరి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతాన సంతానమును ఆయన హతము చేసెను అక్కడ నుండి తన జనములను వెండి బంగారములతో ఆయన రప్పించేను వారి గోత్రములలో నిస్సత్తువ చేత త్రొట్టిళ్ళు వాడొక్కడైనను లేకపోవును పోయేను వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను వారు బయలువెళ్లి ఐగుప్ బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు సంతోషించరి వారికి చాటుగా కానున్నటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వేళ వెలిగించుటకై అగ్నిని కలగజేసెను వారు మనవి చేయగా ఆయన పూరేలను రప్పించాను ఆకాశము నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను బండాను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి ఏరులై భార్యను ఏలేనిగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకునిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను వారు తన కట్టడలను గైకొనినట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్ని జనుల భూములను ఆయన వారికి కప్పగించెను జను జనముల కష్ట జీతమును వారు స్వాధీనపరుచుకొని యహోవాను స్థుతించుడి నూట ఆరవ కీర్తన యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్థితులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి ఎంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు యహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలగజేయి సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థమైన వారితో కూడా కొనియాడ కొనియాడబడినట్లు కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము మా పితరుల వలనే మేము పాపము చేసి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో పిత మీ మా పితరులు నీ అద్భుతములను జ్ఞాప గ్రహింపకయుండి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయ్యుండిరి సముద్రమునద్ద ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి ఆయనను తన మహా మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై తన ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయేను మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను ఆయన వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను నీళ్ళు వారి శత్రువులను ముంచివేసెను వారిలో మిగిలి ఉండలేదు అప్పుడు వారు నా మాటలు నమ్మిరి ఆయన కీర్తిగానము చేసిరి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి ఆయన ఆలోచన కొరకు కట్టుపెన కట్ కనిపె కనిపెట్ట అరణ్యములో అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చెను ఆయనను వారి ప్రాణములను ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను వారు తమ దండుపాలెములో మోసేయందును యహోవాకు ప్రతిష్ఠుడైన అహ్రోనియందును అసూయపడిరి భూమి నెరవిడిచి దా దాతాను మృంగెను అది అభిరాము గుంపును కప్పివేసెను వారి సంగములో రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను హోరేబు హోరేబులో వారు దూడను చేయించుకుని పోతపోసిన విగ్రహములకు నమస్కారము చేసిరి తమ మ మహిమదాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమున వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి అప్పుడు ఆయన నేను వారిని నేను అయితే ఆయన వారిని నశింపజేయకుండినట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహో మాట ఆలకింపక వారు తమ గుడారములో సగుకొనిరి అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్యజనులలో వారి సంతానమును కొల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను మరియు వారు బయల్పేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింపగా వారిలో తెగులు రేగెను ఫినిహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయేను నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మొరిబా జలముల యద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగించెను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను ఎహో వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఊరియాయను మరియు వారు తమ కుమారులకు కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కాన దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రలేరి తమ నడవడిలో వ్యభిచరించిన వారేరి కావున యహో కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను ఆయన వారిని అన్ని జనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధ వారి శత్రువుల చేతి క్రింద అనగ అనపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయిచూ వచ్చిరి తమ దోషము చేత హీనదశనుందిరి అయినను వారి రోదనము తన తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను యహోవా మాదేవా మమ్మను రక్షింపుము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లును నిన్ను స్థుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనుల నుండి మమ్మను పోగు చేయము ఇజ్రాయేలీల దేవుడని యహోవా యుగములన్నిటి స్థుతినందును గాక ప్రజలందరూ ఆమె అందరుగాక యహోవాను స్థుతించుడి నూట ఏడవ కీర్తన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఎహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియు వారికి దొరకకపోయేను ఆకలిదప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు కష్టకాలమందు మందు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చే చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆ ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక ఏలైనగా ఆశగల ప్రాణమునకు ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలిగొన్న వారిని ప్రాణముతో ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధచేత కట్ల చేత బంధింపబడిన వారి చీకటిలోను మరణాధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలియుండగా సహాయకుడు సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యోహోవాకు కృతజ్ఞత స్థుతులు గాక ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించుదురు కష్టకాలం వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యోహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదురుగాక వారు కృప వారు కృతజ్ఞత అర్పణములు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను గాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు ఎహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమ చే శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొరలుచు ఇటు అటు తూలుచు ఉండిరి వారు ఎటు తోచక ఉండిరి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆప వారి ఆపదల నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు ఆగిపోయేను అవి నిమ్మలమైనవి వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహో వాకు చెల్లించుదురు గాక జన సమూహములో వారాయనను గనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన న నదులను అడవి అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిగాను భూమిని చవిటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాస పొలము ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య సఫల వృద్ధి పొందినట్లు ఆయన ఆకలి వారిని అచ్చట కాపురం ఉంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడా చేయువాడు చేయవాడు అటు దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను దాని వంశమును మందవలే వృద్ధి చేసను యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు మోసగాడు మౌనముగా నుందురు బుద్ధిమంతుడైనను బుద్ధిమంతుడైనవాడు ఆ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశయములను జనులు గాక ఇంతవరకు మనము చదువుకున్నాము ఇందులో దావిది గారు అబ్రహాం కాలం నుంచి మరి ముఖ్యంగా ఇజ్రాయేలీలు నలభై సంవత్సరాలు ఐగుప్తుని ఐగుప్తు దేశం నుండి విడిపింపబడి కాన వరకు జరిగినటువంటి కొన్ని సంగతులను ఈయన ఇక్కడ రాశాడు ఆల్రెడీ ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులను ఈయన ఇక్కడ మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు వారి తిరుగుబాటు ఇలా జరిగింది అయినప్పటికీ కూడా ఎండిన భూమి నుంచి దేవుడు వాటిని నీటి బుగ్గలుగా మార్చడము నీటి బుంగ్ బుగ్గలను ఎండిన మామూలుగా చేయడము బండ నుంచి నీళ్లు తీసుకురావడము ఐగుప్తుల మీద మరి ఆయన చేసినటువంటి రప్పించినటువంటి తెగులను గురించి వాళ్ళని విడిపించినటువంటి తీరును గురించి అలాగే ఐగుప్తు నుంచి విడిపింపబడినటువంటి ఇజ్రాయేలు దేవుని మీద తిరగబడ్డారు దేవుడు చేసిన ప్రతి కార్యమును మర్చిపోయారు అంతవరకే వారి యొక్క విశ్వాసము కొనసాగింపబడింది ఆ తర్వాత వాళ్ళు దేవుని నిరాకరించి దూడం చేసుకున్నారు ఎద్దుగా మార్చుకున్నారు విగ్రహాలకు బలర్పణన చేశారు విగ్రహాలను పూజించారు అనీలకియబడ్డారు అనిలను తెచ్చుకున్నారు ఏర్పరచబడినటువంటి సా జనాంగము దేవుని చేతిలో ఉన్నటువంటి మరి దేవుని జనాంగంలో ఉండాల్సిన వీరు అన్ని జనులతో సాంగత్యం చేశారు అలా చెడిపోయారు ఇలాంటి ప్రతి కార్యము కూడా ఇందులో దావేది గారి చేత మన మనకు రాయబడి ఉన్నింది కాబట్టి ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా ఏర్పరచబడినటువంటి జనాంగం ఎప్పుడు కూడా మరీ తిరిగి అన్నజనులతో పొత్తు పోకూడదు అలాగే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అనేది తగ్గిపోకూడదు దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకము తగ్గిపోకూడదు ఎన్ని అద్భుత కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడో వాటిని బట్టైనా కూడా మన విశ్వాసాన్ని ఇదిగో బలపరుచుకొని ముందుకు సాగాలి ఎప్పుడైతే మనం అవిశ్వాసలం అయిపోతామో మన జీవితము పాతలానికి దగ్గరగా అయిపోతుంది కాబట్టి ఆ విశ్వాసాన్ని ఎప్పుడు మనం కోల్పోకుండా దేవునిలో స్థిరపడి బలంగా ఉండాలని కోరుకుంటూ క్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి శుభములు తెలుపుతూ మరి ఈ మాటలు ముగిస్తున్నాం తాళలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరలక ముందు మా దేవా మీకు వందనముల స్థుతులు సూత్రములు చెల్లించుకొని వచ్చినాం తండ్రి ప్రభు మీరే మమ్మల్ని మీ యొక్క వాక్యములో ఎదిగించండి తండ్రి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవాలి తండ్రి మీ కొరకు మేము మాట్లాడాలి తండ్రి మీ యొక్క నామమును ఇతరులకు ప్రకటించేటువంటి భాగ్యములు దయచేయండి తండ్రి మా యొక్క సంభాషణల్లో ఇది ఉప్పుందా అని ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కానీ సంభాషణలు ఉప్పు కాదు వాక్యముందా అనే ఒక ఒక ప్రాముఖ్యమైన సంగతిని మా జీవితాల్లో దేవుని మొదటి ప్లేస్లో అనగా మిమ్మల్ని మొదటి ప్లేస్లో ఉంచి మా జీవితాన్ని కొనసాగించడం సాయం చేయమని క్రీస్తువర్నామాల్లో అడిగివెడికి వచ్చినాం తండ్రి ఆమెన్